Welcome to ABN Clinic. Spondylosis అనేది ఒక ఆర్థరైటిస్ సమస్య. కానీ మన బాడీలో ఒక్కొక్క ప్లేస్ లో అంటే మెడ నుంచి కాలు వరకు వచ్చే సమస్యని రకరకాల స్పాండిలోసిస్ గా పిలుస్తారు. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? స్పాండిలోసిస్ కి హోమియోలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలుసుకుందాం. హోమియో క్లినిక్ ఇంటర్నేషనల్ డాక్టర్ వరలక్ష్మి మాతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. సో స్పాండిలోసిస్ అంటే ఏంటి? రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు? అసలు స్పాండిలోసిస్ అనేది ఏంటంటే మనకు మామూలుగా వెన్నెముక లోపల మనకు చిన్న చిన్న ఎముకలు ఉంటాయండి. వాటిని మనము వర్టెబ్రే అంటాం అన్నమాట. ప్రతి రెండు వర్టెబ్రే మధ్యన మనకు డిస్క్ అనేవి ఉంటాయి. దాన్ని ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ అని చెప్తుంటాం అన్నమాట. అయితే ఈ డిస్క్ యొక్క మందం అనేటువంటిది మనకు ఏజ్తో పాటు కానీ లేదంటే వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఈ డిస్క్ యొక్క మందం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు రెండు ఎముకలు అంటే మనకు రెండు వెన్నుపూసలు ఒకదానికొకటి ఫ్రిక్షన్కు గురైపు అంటే ఒకటి రెండింటికి ఒకటి మధ్యన స్పేస్ లేకుండా మనకు మధ్యన ఆ రెండు వర్టెబ్ర మధ్య ఉన్నటువంటి నర్వ్ రూట్ ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్ చేస్తూ ఉండడం వల్ల ఈ పెయిన్ అనేది వస్తుంటుంది. దానిని మనము స్పాండిలోసిస్ అంటాం. అంటే డీజనరేషన్ ఆఫ్ ద డిస్క్ని మనము స్పాండిలోసిస్గా చెప్పుకుంటాం అనమాట. ఇది యూజువల్గా మనకు ఎక్కువగా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కింద కూడా మనం దీనిని ఎక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఈవెన్ అంటే చిన్న వయసు వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే అబౌవ్ 40-50 ఇయర్స్ పైబడిన వాళ్ళ లోపల ఎక్కువ ఈ స్పాండిలోసిస్ అనేటువంటి కండిషన్ను చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయంటారు? వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మామూలుగా అంటే మనకు స్పాండిలోసిస్ అనేటువంటిది స్పైన్ని మనము త్రీ పోర్షన్స్గా డివైడ్ చేస్తామంటే సర్వైకల్ అనేది, థొరాసిక్ అండ్ లుంబార్ అనేసి. అయితే ఈ ప్రాబ్లం అనేటువంటి డీజనరేషన్ అనేటువంటిది ఏ ఏరియాలో అయితే జరిగితే అంటే సర్వైకల్ డిస్క్ లోపల కనుక ఈ డీజనరేషన్ జరిగినట్లయితే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం. అలానే థొరాసిక్ రీజన్లో చాలా అరుదుగా చూస్తూ ఉంటామండి. అలానే లుంబార్ రీజన్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఈ బాడీ వెయిట్ బేర్ చేసేది లుంబార్ రీజనే కాబట్టి ఎక్కువగా మనకి ఈ లుంబార్ డిస్క్ కూడా తొందరగా మనకు డీజనరేట్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం. సో దానిని మనము లుంబార్ స్పాండిలోసిస్ కింద చెప్పుకుంటాం అన్నమాట. కాల్ తీసుకుందాం అండి. శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, యా డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి శ్రీధర్ గారు. హలో, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించి. వింటున్నాను శ్రీధర్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. ఓకే, బ్యాక్ పెయిన్ తో పాటుగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి మీకు? షుగర్ గానీ, బీపీ గానీ, థైరాయిడ్ గానీ, ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఓకే, వెయిట్ ఎంత ఉంటారండి సుమారుగా? ఓకే, ఏం పని చేస్తుంటారు? ఓకే, మామూలుగా అండి మనకి ఈ డ్రైవర్ ప్రొఫెషన్లో అంటే లాంగ్ టైం మనం కూర్చుని ఉంటాం కాబట్టి వీళ్ళలో ఎక్కువగా మనము సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లుంబార్ స్పాండిలోసిస్ కానీ ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ లుంబార్ రీజన్ అంటే నడుము భాగంలో ఉండేటువంటి డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన మనకు మామూలుగా డిస్క్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మన ఈ వెన్నెముక లోపల మనకు చూడడానికి వెన్నెముక ఒక స్ట్రెయిట్ స్ట్రక్చర్, ఒక సింగిల్ స్ట్రక్చర్ లాగా కనపడుతుంటుంది. కానీ దీని మధ్యలో చిన్న చిన్న వెన్నుపూసలు ఉంటాయి. ప్రతి రెండు వెన్నుపూసల మధ్యన మనకు డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ ఉండడం వల్ల ఏంటంటే మన వెన్నెముకను అంటే మనం వంగడానికి కానీ కూర్చోవటానికి కానీ చుట్టూ తిరగడానికి కానీ వెనకకు ముందుకు తిరగడానికి నడవడానికి కూడా మనకు ఈజీగా ఉండడానికి ఈ డిస్క్లు అనేవి దోహదపడుతూ ఉంటాయి. సో అలాంటి డిస్క్లోనే కొన్ని టైమ్స్ మనకు సమస్యలు ఏర్పడినప్పుడు నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మనకు డ్రైవర్ ప్రొఫెషన్లో వాళ్ళు లాంగ్ అవర్స్ కూర్చొని కంటిన్యూస్గా కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళలో ఈ లుంబార్ రీజన్లో ఉన్నటువంటి మెయిన్గా మనకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి వాటెవర్ డిస్క్లు వచ్చేసి మనకు L4, L5, S1 అనేటువంటి డిస్క్ల పైన ఎక్కువగా ఈ ప్రెజర్ పడడం అనేది జరుగుతూ ఉంటుంది.
సో దానివల్ల ఏమవుతుందంటే ఈ డిస్క్లు పక్కకు తొలగడమే కానీ లేదంటే డిస్క్ డీజనరేషన్ కూడా త్వరగా అవుతుంది, వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరుగుదల కూడా చిన్న వయసులోనే ఏర్పడే అవకాశాలు ఉంటాయి. డిస్క్ హర్నియేషన్, డిస్క్ ప్రొట్రూజన్ అని ఇలాంటి సమస్యలకి దారితీసే అవకాశం ఉంటుంది. సో అలాంటి వారికి ఏంటంటే మనకి కొంత టైం అంటే మనకి ఈ పెయిన్ అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతూ ఉంది, దానికి కొంత మనం రెస్ట్ తీసుకున్నా కూడా పెయిన్ అనేటువంటిది తగ్గడం లేదు అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఒక ఎంఆర్ఐ కానీ లేదంటే సిటీ స్కాన్ కానీ చేయించాల్సి ఉంటుందండి. దాంట్లో మనకు ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది, అంటే మనకి నర్వ్ రూట్ కంప్రెషన్ ఎట్లా ఉంది, ఎంతవరకు ఏ మేరకు ఉంది ఏంటనేది, లేదంటే ఇంకేమైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా మనకు దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కనుక అందించినట్లయితే హోమియోలో ఏంటంటే మీకు పెయిన్ కిల్లర్స్ కాకుండా మనం ఏంటి పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం వల్ల ఎప్పుడైనా కూడా మనకి ఏంటంటే ఈ ప్రాబ్లం అంటే నడుము నొప్పి ఉండటము దానిపైన రెగ్యులర్గా మీరు డ్రైవ్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రతిసారి పెయిన్ వచ్చినప్పుడు అంతా మీరు పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవ్వడము, ఈ పెయిన్ కిల్లర్స్ని లాంగ్ టైం వాడడం వల్ల కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటికి ఒక హోమియో ట్రీట్మెంట్ కనుక మీరు స్టార్ట్ చేసుకుంటే దీంట్లో మనం జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మందులు ఉంటాయి, దాంతో ఏంటంటే మీకు ప్రాబ్లం అనేటువంటిది పూర్తిగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మరో కాల్ తీసుకున్నాం గుంటూరు నుండి. పూర్ణారెడ్డి గారు, పూర్ణారెడ్డి గారు అవునండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో అండి, హలో, మేడం గారు నాకు మెడ నొప్పి వస్తుందండి. ఓకే, మెడ నొప్పి వస్తుందండి, అది దేని వల్ల వస్తుందో, అది మెడకి కొంచెం కింద కూడా పెయిన్ ఉంటుందండి. ఎంత కాలంగా ఉందండి మీకు పెయిన్? ఒక 2 ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే, అంటే కంటిన్యూస్ ఉంటుందా, పెయిన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందండి? అప్పుడప్పుడు వస్తుందండి, మరి ఇప్పుడు మరి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉందండి బాగా పెయిన్. పెయిన్ తో పాటుగా మీకు తల తిప్పడం కానీ లే తర్వాత పెయిన్ అనేటువంటిది నెక్ భాగంలోనే కాకుండా చేతులకి పాకడం అలాంటిది లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? అది పెద్దగా లేదండి. అదే అదైతే ఓకే అండి. మామూలుగా అంటే మనకు మెడ నొప్పి అనేటువంటిది చాలా కండిషన్స్లో చూడవచ్చు, అంటే మామూలుగా సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నా లేదంటే మైగ్రేన్ లాంటిది ఉన్నా లేదా సర్వైకల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లేదా స్పాండిలోలిస్థిసిస్ అనేటువంటి కండిషన్స్లో మనము పెయిన్ అనేది గమనించవచ్చు. కొన్ని టైమ్స్ ఏంటంటే మనకు కొంత ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఏదైనా ఒక పనిని మనం కంటిన్యూస్గా చేయటం వల్ల, అంటే వంగోని పని చేయటం కానీ లేదంటే బరువులు లిఫ్ట్ చేయడం వల్లనే కానీ లేదంటే లాంగ్ డిస్టెన్స్ మనం డ్రైవ్ చేయడమే కానీ లేదా జర్నీస్ చేయడం వల్ల కానీ కొన్ని టైమ్స్ ఏంటంటే ఫిజికల్ ఎగ్జర్షన్లోనే మనకు పెయిన్ అనేటువంటిది వస్తుంటుంది. ఎప్పుడైతే పెయిన్ అనేటువంటిది కొంత రెస్ట్ తీసుకోవడం వల్ల కానీ లేదంటే ఒక చిన్నపాటి పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల కానీ పెయిన్ తగ్గిపోయిందంటే కనుక దాన్ని ఏమాత్రం మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా పెయిన్ అనేది మనకు 4 to 6 weeks వరకు, అంటే ఒక దాదాపుగా ఒక నెల రోజులైనా కూడా పెయిన్ అనేటువంటిది వేధిస్తుంది, రోజు రోజుకి పెయిన్ యొక్క తీవ్రత అనేది పెరిగిపోతుంది, దాంతోపాటుగా పెయిన్ అనేటువంటి ఒక్కచోటే ఉండకుండా మళ్ళీ ఇతర భాగాలకు రేడియేట్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం అశ్రద్ధ చేయకూడదండి. నెక్లో ప్రాబ్లం ఉందా లేదంటే ఇతరత కారణాలు ఎవరైనా ఉన్నాయా అనేటువంటిది మనం రూల్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సింపుల్గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటివి అవసరం పడుతుంది. దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ అనేది కనుక తీసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. మరి కాల్ తీసుకున్నాం నెల్లూరు నుండి. మోహన్ గారు, మోహన్ గారు, మేడం మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, జనవరి నుంచి నాకు ఈ కుడి చేతి 2 ఏళ్ళు బాగా తిమ్మిల్ రావడం, వెనక ఎన్నుపోస నొప్పి రావడం, ఈ ఈ సంఖలో కుడి చేతి సంఖలో నొప్పి రావడం వస్తుంది మేడం. ఎంఆర్ఐ తీపిస్తే సీసీ చేసామను, కంప్రెషన్ అని చెప్పారు మేడం. ఓకే, ఏం పని చేస్తుంటారు? నేను మెడికల్ షాప్ లో వర్క్ చేస్తాను మేడం. ఓకే ఓకే అండి. ఎంఆర్ఐ చేయించారండి మీరు? చేయించే మేడం, C6 C7 మేడం, కంప్రెషన్ అని చెప్పారు మేడం. ఓకే అండి.
మామూలుగా అండి మనకి ఏంటంటే ఇది స్పాండిలోలిస్థిసిస్ కండిషన్లో కూడా కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ స్పాండిలోసిస్లో కూడా ఈ ప్రాబ్లం అనేది చూడొచ్చు అండి. కొన్ని టైమ్స్ కొందరి లోపల ఏంటంటే స్పాండిలైటిస్ అంటే కొన్ని టైమ్స్ యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ కండిషన్ కూడా ఉంటుంది. సో మీకున్నటువంటి పెయిన్ అనేది నెక్లో స్టార్ట్ అయిపోయి అది చేతికి రేడియేట్ అవుతుంది అంటున్నారు. ఈ చేతితో పాటుగా మనకు ఫింగర్స్లో మనకు మొద్దు బారినట్లు కానీ తిమ్మిర్లు వచ్చినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే నెక్ రీజియన్లో పెయిన్ స్టార్ట్ అయిపోయి అది మనకు భుజాలు తర్వాత చేతి వేళ్ళ వరకు మనకు అది రేడియేట్ అవుతూ ఉంటుంది. సో దీంట్ ఏంటంటే మనకు ఈ సర్వైకల్ డిస్క్ లోపల ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, లేదంటే ఓన్లీ డిస్క్లు అరుగుదలైనా కావచ్చు, లేదా డిస్క్ అనేటువంటిది పక్కకు తొలగడం వల్ల కూడా మనకి ఇటువంటి సమస్య అనేది ఏర్పడవచ్చు. సో మీరు ఒకసారి రిపోర్ట్ కనుక తీసుకొని హోమియోకేర్ని సంప్రదించినట్లయితే దీనికి పూర్తి పరిష్కారం ఉంటుందండి. సింపుల్ మెడిసిన్స్తో అంటే ఎటువంటి సర్జికల్ ఇంటర్వెన్షన్స్తో అవసరం లేకుండా మనం ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయొచ్చు అండి. ఫర్దర్గా కూడా మీకు ఇది ప్రాబ్లమాటిక్ అవ్వకుండా మనకి ఇక్కడే దీనిని కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశాలు హోమియోపతిలో ఉంటాయండి. వీలైతే కనుక మీరు ఇంటర్నేషనల్కి సంప్రదించండి. మరి కాల్ తీసుకుందాం అండి. రమేష్ గారు, రమేష్ గారు హలో హలో రమేష్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం మా మిసెస్ వయసు 34 ఇయర్స్ మేడం. ఓకే. అయితే తనకు స్పాండిలోసిస్ ఉంది మేడం. స్పాండిలోసిస్ ఓకే. అలా 2 ఇయర్స్ నుంచి మేము మందులు వాడుతున్నాం మేడం. ఓకే. ఈ మధ్యన కొద్దిగా పెయిన్ ఎక్కువంటుంది. ఆ మధ్యన ఒక 15 డేస్ 20 డేస్ మందులు ఆపేస్తే మళ్ళీ పెయిన్ ఎక్కింది మేడం. ఓకే. కార్ అడిగితే సడన్ గా బంద్ చేస్తే మళ్ళీ పెయిన్ ఎక్కువ అని కార్ చెప్పిండు. ఓకే. అయితే ఇప్పుడు ఆ మందులు ఆపేసి ఇప్పుడు హోమియోకేర్ మీద కట్టేసి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుందని చెప్పేస్తే మన ఉంటుందా మేడం? డెఫినెట్గా ఉంటుందండి. అంటే స్పాండిలోసిస్ అంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. స్పాండిలైటిస్, స్పాండిలోసిస్, తర్వాత స్పాండిలోలిస్థిసిస్ అనేటువంటిది. అంటే దీంట్లో ఇంకొక రకం అండి, ఆటోఇమ్యూన్ ప్రాబ్లం ఉంటుంది, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అని. అది HLA-B27 అనేటువంటి జీన్ దాంట్లో ఉండటం వల్ల మనకు ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అనమాట. దానివల్ల కూడా మనకి ఈ నెక్ పెయిన్ అనేది వస్తుంటుంది. అది దానికి ఏంటంటే కంటిన్యూస్గా మెడిసిన్స్ వేసుకోవాల్సింది. మెడిసిన్ ఆపేసామంటే పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఈవెన్ సింపుల్ స్పాండిలోసిస్లో, స్పాండిలోలిస్థిసిస్ ఇట్లాంటివి కూడా సివియర్ కండిషన్స్లో ఏంటంటే పెయిన్ యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ మనము పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే ఆ రోజు గడవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఏంటంటే ఈవెన్ మనం పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా మనకి ఎట్లాంటి ఉపశమనం లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు వాడుతున్నటువంటి మెడిసిన్స్ ఆపేయటానికి అవకాశం ఉంటుందండి హోమియోకేర్లో. మనం హోమియోకేర్లో ఏంటంటే మనం ఇచ్చేటువంటి జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మందుల ద్వారా మీకున్నటువంటి సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు. అది ఏ ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మన రూట్ కాజ్ను ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ డిస్క్ డీజనరేట్ అయ్యిందా, లేదంటే డిస్క్ ప్రొలాప్స్ లాంటి కండిషన్ అనేది మనం చూసుకుంటాం మీ రిపోర్ట్స్ బట్టి. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలి, ఆ నర్వ్ రూట్ కంప్రెషన్ ఎంతవరకు ఉంది అనేది కూడా చూసి దానిని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాము. సో దాంతో మీకు ఫలితాలు కూడా బాగుంటాయండి. మెయిన్గా ఏంటంటే మీకు హోమియోపతిలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఉండవండి, 0% సైడ్ ఎఫెక్ట్స్. మందులు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వీలైతే కనుక మీరు సంప్రదించండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. క్లినిక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిన్ క్లినిక్. సో డాక్టర్ గారు, వెన్నెముక సమస్యలో ఎన్ని రకాలు ఉంటాయంటారు మొత్తం మీద? మామూలుగా అంటే మనం చాలా కామన్గా చూసేటువంటి టైప్ వచ్చేసి స్పాండిలోసిస్, అంటే మనకి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం, డిస్క్ డీజనరేషన్ అనమాట. ఈ డీజనరేషన్ అనేటువంటిది ఏజ్ పైబడ్డ వాళ్ళలో కానీ, అధిక బరువు ఉన్న వాళ్ళలో కానీ, వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉండే వాళ్ళలో కానీ, ఎక్కువగా శ్రమించి పనిచేసే వాళ్ళలో కానీ మనం ఎక్కువగా ఈ డీజనరేషన్ అనేది చూస్తూ ఉంటాము. అలానే స్పాండిలైటిస్ అంటామండి. స్పాండిలైటిస్ అంటే మనకి ఇదేంటంటే ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అనమాట. యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటిది కూడా చాలా కేసెస్ చూస్తూ ఉంటాము. అలానే మనకు స్పాండిలోలిస్థిసిస్, స్పాండిలోలిస్థిసిస్లో ఏంటంటే డిస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్క్లు అనేటువంటివి, డిస్క్ లోపల 2 పోర్షన్స్ ఉంటాయి. అంటే లోపల ఉండేటువంటి జెల్లీ లాంటి పదార్థాన్ని, ఆ జిగురు పదార్థాన్ని ఆవరించుకొని మనకు
ఏన్యులస్ ఫైబ్రోసస్ అనేటువంటి కవరింగ్ ఉంటుంది. సో దాంట్లో ఎప్పుడైనా పగులు ఏర్పడడం వల్ల కానీ లేదా ఏదైనా ఇంజురీకి లోనైనప్పుడు కానీ లేదా స్పోర్ట్స్ పర్సన్స్లోనే కానీ లేదా బరువులు ఎక్కువగా లేపటం వల్ల కానీ వీళ్ళలో ఎప్పుడైనా స్కిడ్ అయి పడిపోవడం వల్లనే కానీ వీళ్ళలో ఎక్కువగా మనకు ఈ స్పాండిలోలిస్థిసిస్ కండిషన్స్ అనేవి చూస్తుంటాం. దాంట్లో ఏన్యులస్ ఫైబ్రోసిస్లో పగులు ఏర్పడడం వల్ల లోపల ఉన్నటువంటి జిగురు పదార్థము మెల్లమెల్లగా లీక్ అయిపోయి మనకు ఈ నర్వ్ రూట్ని కంప్రెస్ చేయడం అనేది చూస్తుంటాం. దీనిని మనము ఇది కూడా మనకి ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్లో చూడవచ్చు, ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాము. సో ఈ త్రీ టైప్స్తో పాటుగా మనకు డిస్క్ ప్రతిసారి మనం వెన్నెముక అనగానే కేవలం డిస్క్లోనే ప్రాబ్లమ్స్ ఉండవండి, అలానే వెన్నెముక వెన్నుపూసల్లోనే కానీ వెన్నుపూసలను ఆవరించుకొని వాటికి సపోర్టివ్ స్ట్రక్చర్స్ అయినటువంటి లిగమెంట్స్లో కానీ టెండాన్స్లో కానీ అలానే వీటిని ఆవరించుకొని ఉన్నటువంటి కండరాల్లో కానీ కూడా ఇబ్బందులు అనేవి రావచ్చు అన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు వెన్నెముక లోపల కనబడుతుంటాయి. ఇవి కాకుండా మనకు వెన్నెముకలో క్యాన్సరస్ కండిషన్స్ కానీ లేకపోతే ట్యూమర్స్ కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా మనకు వెన్నుపూస లోపల జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు వెన్నెముక సమస్యల కింద తీసుకోవచ్చండి. మరి కాల్ తీసుకున్నాం ఏలూరు నుండి లోకనాథం గారు. లోకనాథం గారు, సో ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరమవుతాయి అంటారు ఈ సమస్యలకు? బేసిక్గా అండి మనం ఏంటంటే సమస్య యొక్క లక్షణాలను బట్టి, అంటే మనకి ఎలాంటి లక్షణాలతో పేషెంట్ మనని అప్రోచ్ చేయాలనే దానిని బట్టి మనం ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయిస్తుంటాం అండి. సింపుల్గా మనకు సిబిపి నుంచి మొదలు పెట్టుకుని మనకు మామూలుగా సిఆర్పి అని, తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ అవసరమైతే ఆర్ఏ ఫ్యాక్టర్, తర్వాత హెచ్ఎల్ఏ B27 ఉందా అంటే ఆంకలోజింగ్ స్పాండిలైటిస్ కనుక ఉన్నట్లయితే, తర్వాత మనకు సిటీ స్కాన్, సింపుల్ ఎక్స్రేలో ఏంటంటే ఓన్లీ మనకు బోన్ స్ట్రక్చర్స్ మాత్రమే మనం చూసుకోగలుగుతాము. నర్వ్ ఇన్వాల్వ్మెంట్ చూడాలంటే ఖచ్చితంగా మనం ఎంఆర్ఐ చేసి చూడాల్సి ఉంటుంది. ఎంఆర్ఐ ద్వారా ఏంటంటే మనకు క్లియర్గా అంటే ఏ నరము ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది మనం క్లియర్గా దాంట్లో తెలుసుకోగలుగుతాం కాబట్టి ఎంఆర్ఐ కూడా మనం చేయించాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా మనం కొన్ని సమస్యలు మనకు వైటమిన్ డెఫిషియన్సీస్తో వస్తూ ఉంటాయి, కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అవసరమైనప్పుడు మనకు వాటిని కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. అంటే సింపుల్గా మనకు వైటమిన్ డి కానీ అలానే కాల్షియం కానీ వైటమిన్ B12 ఎలా ఉందో కూడా మనము ఈ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని దానికి వాళ్ళకి ఏ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దానిని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతా ఉంటుంది. మరి కాల్ తీసుకుందామండి. ప్రవీణ్ గారు నమస్తే. మేడం నమస్తే అండి. డాక్టర్ గారు మాట్లాడద్దు. హలో. హలో అండి. మేడం నేను నా ఏజ్ 28 మేడం. ఓకే. 1 ఇయర్ నుంచి డిస్క్ ప్రాబ్లమ్, అదే నెక్ దగ్గర బాగా పెయిన్ వచ్చి బాగా పెయిన్ వస్తుంది మేడం. 1 ఇయర్ నుంచి తగ్గట్లేదు. ఓకే. అయితే ఎంఆర్ఐ స్కాన్ తీస్తే ఎంఆర్ఐ స్కాన్ లో C3, C4, C5 డిస్క్ బల్జ్ ప్రాబ్లం, డిస్క్ బల్జ్ ఉన్నాయి. ఏం పని చేస్తుంటారు మీరు? ఫార్మల్ నారోయింగ్ అని వచ్చింది మేడం. ఓకే ఓకే. మీరు ఏం పని చేస్తుంటారు? నేను స్టూడెంట్ మేడం, చదువుకుంటాను. ఓకే ఓకే. మా జనరల్గా మనకి ఈ డిస్క్ బల్జ్ అంటే ఏంటంటే, ఈ డిస్క్ ఇందాక చెప్పినట్టుగా డిస్క్లో ఏదైనా మనకు మన ఎప్పుడైనా ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ అయినప్పుడు అంటే ఫిజికల్ స్ట్రెస్కి ఎక్కువ లోనైనప్పుడే కానీ, ఎక్కువ బరువులు లిఫ్ట్ చేసే వాళ్ళలోనే కానీ లేదా 2 వీలర్స్ కానీ లేదా 4 వీలర్ని మనం డ్రైవ్ చేసే వాళ్ళలో ఈ సమస్యలు అనేవి ఎక్కువగా చూడొచ్చండి. మెయిన్గా నెక్ రీజియన్లో ఉన్నటువంటి డిస్క్ లోపల ఎప్పుడైనా మనకు పగుళ్ళు ఏర్పడడం వల్ల ఆ డిస్క్ లోపలి భాగంలో ఉండేటువంటి ఆ సాఫ్ట్ జెల్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా లీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఈ నర్వ్ రూట్ కంప్రెస్ అయిపోయి బాగా కంప్రెస్ అయినప్పుడు మనకు సింప్టమ్స్ అనేవి బయటకు ఎక్స్ప్రెస్ అవుతుంటాయి. అంటే మైల్డ్ పెయిన్తో స్టార్ట్ అయిపోయి పెయిన్ అనేటువంటిది క్రమక్రమంగా రోజు రోజుకి పెయిన్ అనేది సివియర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కేవలం పెయిన్ కిల్లర్ వేసుకుంటే కొంత టైం మాత్రమే ఉపశమనం ఇవ్వడం, మళ్ళీ దాని ఎఫెక్ట్ పోగానే మళ్ళీ పెయిన్ అనేటువంటిది రిపీట్ అవ్వడము, దాంతోపాటుగా పెయిన్ ఒక చోటనే పరిమితం కాకుండా అంటే మనకు ఓన్లీ నెక్ రీజన్లోనే కాకుండా చేతులకి, భుజాలకి, చేతులకి, ఫింగర్స్ కూడా మనకు రేడియేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇది కాకుండా దాంతోపాటుగా ఎక్కువగా మనం కంప్రెస్ అవుతుంది అని అంటే ఈ ఏరియాస్ అంటే చేతి అంతా కూడా తిమ్మిర్లు రావడము, కరెంటు షాక్ కొట్టినట్టు, తర్వాత ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలంటే కూడా వెయిట్ లిఫ్ట్ చేయలేకపోవడం, ఈవెన్ టీ కప్ కానీ వాటర్ గ్లాస్ కానీ హోల్డ్ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటుగా తల తిరగడము, సడన్గా మనకు గిడ్డినెస్ వచ్చినట్లు అనిపించడం, వర్టిగో లాంటి లక్షణాలు కూడా
కనబడుతుంటాయి. సో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి, మీకు హోమియోపతిలో దీనికి చక్కటి పరిష్కారం ఉంది. 28 ఇయర్స్ అంటే చాలా యంగ్ ఏజ్ కాబట్టి మీరు హోమియో లాంటి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఏంటంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా మనం పరిష్కారం చేయొచ్చండి. సో ఈ సమస్యలను వాళ్ళకి సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంటారు? ఇది ఎప్పుడంటే మనకు కంప్లీట్గా పారాస్థీషియా అంటే మొత్తం సెన్సేషన్ కోల్పోయి విపరీతమైన తిమ్మీర్లు వచ్చినప్పుడు మాత్రమే మనకు, ఒకవేళ లుంబార్ స్పాండిలోసిస్ కనుక స్పాండిలోసిస్ కానీ లేదా స్పాండిలోలిస్థెసిస్ కానీ ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే మనకు పూర్తిగా నరం అనేటువంటిది కంప్రెస్ అయ్యింది అన్న స్టేజ్లోనే మనకి ఆపరేషన్స్ అనేది సర్జరీస్ అనేటువంటివి అవసరం పడుతుందండి. మ్యాక్సిమం మనకి మందుల ద్వారానే ఎటువంటి సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండానే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓన్లీ ఎప్పుడైతే సివియర్ కండిషన్స్కి రీచ్ అయినప్పుడు మాత్రమే మనకు సర్జరీ అనేటువంటిది అవసరం పడుతుంది. కొంచెం ఏంటంటే మనకు ఈ వెన్నెముక సంబంధిత సర్జరీస్ అనేటువంటివి కూడా కొంచెం సున్నితమైనటువంటివి, దీంట్లో సక్సెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి మాక్సిమం మనం మెడిసిన్స్తో ట్రై చేయడం బెటర్ అండి. మరి కాల్ తీసుకుందామండి శేఖర్ గారు. శేఖర్ గారు, మేడం డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. నాకు బ్యాక్ పెయిన్ బాగుందండి మేడం. హలో, చెప్పండి, వింటున్నాం. అయితే బ్యాక్ పెయిన్ బాగుంది మేడం. అయితే ఇంతకుముందు నేను హాస్పిటల్లో MRI తీపించాను. అయితే MRIలో డిస్కులు గ్యాప్ వచ్చింది, కొద్దిగా డిస్కు కొద్దిగా గ్యాప్ వచ్చింది అని చెప్పేసి చెప్పారు మేడం. అయితే మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ తో తగ్గకుంటే ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఆపరేషన్ చేయకుండా మెడిసిన్ తో తగ్గేది ఏమన్నా ఉన్నదా మేడం? ఆపరేషన్ లేకుండా హోమియోలో దీనికి మంచి సొల్యూషన్ ఉంటుందండి. హోమియో మందులు వాడుకుంటే మనకు ఎటువంటి ఆపరేషన్తో అవసరం లేకుండా, అంటే కొంచెం టెంపరరీగా మీరు కొన్ని బెల్ట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అంటే ఎక్కువ వంగడం కానీ ఎక్కువ బరువులు లేపడం కానీ అట్లా కొంచెం స్ట్రేనియస్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి కానీ స్ట్రేనియస్ వర్క్ కానీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఈ హోమియో మందులు కనుక వాడుకున్నట్లయితే మాక్సిమం మీకు రిజాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. వీలైతే కనుక ఫస్ట్ హోమియోను ట్రై చేయండి, మీకు దీంట్లోనే పూర్తిగా క్లియర్ అయిపోతుంది ప్రాబ్లము. వీలైతే సంప్రదించండి మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ దగ్గరున్న బ్రాంచ్ని సంప్రదించండి. మీ దగ్గర ఏదైనా రిపోర్ట్స్ కనుక ఉంటే రిపోర్ట్స్ తీసుకుని రండి. సో ఈ సమస్యలు ఎక్కువగా ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? ఈ మధ్యకాలంలోండి మనకు మారుతున్నటువంటి జీవన శైలి వల్ల ఈ ఏజ్లో ఈ సమస్య వస్తుందని చెప్పడానికి వీలు లేకుండా ఉందండి. స్పైన్ సమస్యలు కనుక చూసుకున్నట్లయితే అన్ని ఏజ్ గ్రూప్లో మనం చూస్తున్నాం. చిన్న అంటే ఈవెన్ స్కూల్ గోయింగ్లో కూడా మనం ఈ స్పైన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, అలానే ఎల్డర్లీ పీపుల్లో కూడా చూస్తుంటున్నాం. ఓన్లీ మన కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే, డీజనరేటివ్ చేంజెస్ అనేటువంటివి కూడా మనం ఏంటంటే ఏజ్తో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్గా చెప్పుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే వేరెంట్ ఎయిర్ ఎక్కువ ఉండడం కానీ లేదా ఇతరతర కారణాల వల్ల కానీ మనకు ఈ డీజనరేషన్ కూడా ఎర్లీగా జరగడం, ఈవెన్ మనం 20 ఇయర్స్ 25 ఇయర్స్ వాళ్ళ లోపల కూడా ఎర్లీ డీజనరేషన్ చేంజెస్ అనేటువంటివి చూస్తూ ఉన్నాం. సో ఇది అన్ని ఏజ్ గ్రూపుల్లో వస్తూ ఉంటుందండి. ఇప్పుడు చిన్నవాళ్ళను మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా మనం స్పైన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను చూడొచ్చండి. సో హెరిడిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఖచ్చితంగా అండి, కొన్నింటిని ఇప్పుడు యాంకలోజింగ్ స్పాండిలైటిస్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో మనకి హెరిడిటరీ ఉంటుంది, అలానే డీజనరేషన్ కూడా అండి. అది ఏంటంటే మనకి హెరిడిటరీ అనుకున్నట్లయితే ఎర్లీగా డీజనరేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, అలానే కొన్ని ఇతరతర కారణాలు అంటే మనకు కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ కానీ అది హెరిడిటరీ కనుక ఉన్నట్లయితే మనకు దాని ఎఫెక్ట్తో కూడా మనకు తొందరగా ఆస్టియోపోరటిక్ కండిషన్ వచ్చి తొందరగా మనకు ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. మరి కాల్ తీస్తాం హైదరాబాద్ నుండి అరుణా గారు. అరుణా గారు, హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, నాకు 12 ఇయర్స్ కిందట స్పైనల్ ఆపరేషన్ అయింది మేడం. నాకు అప్పటి నుంచి ఓకే, నా కాలు నడవడం దాకా స్పైనల్ ఆపరేషన్ అయింది ఓకే, కానీ ఇప్పుడు 20 డేస్ నుంచి నాకు హ్యాండ్స్ తో నొప్పులు వస్తున్నాయి మేడం. ఆపరేషన్స్ అంటే నాకు కొంచెం భయంగా ఉంది. మీ ద్వారా నాకు ఏమైనా క్యూర్ అవుతుందా? అది
నాకు భుజాల కింది భాగంలో ఉన్న మజిల్ ఒకటి, తర్వాత మోచేతి కింద మజిల్లు, ఆమ్ ఫింగర్ దగ్గర ఉన్న హ్యాండ్ అటాచ్ అయ్యే మజిల్లు, లెఫ్ట్ సైడ్ కూడా అదే పోర్షన్. ఎంత ఏజ్ ఉంటారమ్మా మీరు? ఎందుకు వస్తుంది, ఏం సంగతి చెప్తారా? ఓకే అమ్మా, తప్పకుండా. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 59. ఓకే అండి. మోస్ట్లీ అండి 59 ఇయర్స్ అని అంటే మెనపాజ్ ఉండి ఉంటుంది కదా ఫీమేల్స్ లోపల, ఏంటంటే పీరియడ్స్ స్టాప్ అవ్వడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే 59 ఏజ్ లోపల ఏంటంటే డీజనరేషన్ అనేది చాలా కామన్గా చూస్తాం. అంటే డిస్క్లో ఉండేటువంటి సాఫ్ట్ జెల్ ఏదైతే ఉందో అది మనకి ఏజ్ పరంగా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే డిస్క్ యొక్క మందం అనేది పలచబడిపోవటం వల్ల మనకు పైన రెండు, అంటే పైన కింద ఉన్నటువంటి వెన్నుపూసలు అనేవి రెండింటికి ఒకదానికొకటి కలిసిపోయి స్పేస్ లేకపోవటం వల్ల అక్కడ నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. మీకు ఆ సర్వైకల్ రీజియన్లో ఈ నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల, అంటే డిస్క్ డీజనరేట్ అవ్వడం వల్ల ఆ నర్వ్ కంప్రెషన్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఫస్ట్ మెడలో పెయిన్ స్టార్ట్ అయిపోయి మనకు భుజాలు చేతులు వేళ్ళల్లో కూడా ఈ పెయిన్ అనేది రావడము, పెయిన్తో పాటుగా తిమ్మేర్లు, తర్వాత కొంతవరకు సెన్సేషన్ అనేది తక్కువ ఉన్నట్టుగా అనిపించడం కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి సంబంధించినటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు అండి. దీంట్లో మనకి ఏంటంటే వెన్నుపూక లోపల చాలా డిస్క్స్ ఉంటాయి. కొన్ని ఒకసారి మనం ఆపరేషన్ చేసుకున్నంత మాత్రాన వేరే డిస్క్ ఎఫెక్ట్ అవ్వవు అని చెప్పుకోవడానికి లేదండి. ఇతర డిస్క్లు ఎఫెక్ట్ అయినప్పుడు కూడా మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే అవకాశం. సో మీకు కూడా అదే జరుగుతుందండి. మళ్ళీ మెడల్లో కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది మళ్ళీ ప్రాబ్లం రికర్ అయ్యింది. సో వీటికి ఏంటంటే మందులతో పూర్తిగా తగ్గించవచ్చు అండి. ఎలాంటి సర్జరీ లేకుండా మనము మంచి ట్రీట్మెంట్ అనేది హోమియోకేర్లో ఉందండి. వీలైతే కనుక సంప్రదించండి. ఆల్రెడీ థ్యాంక్ యూ డాక్టర్ గారు. స్పాండిలోసిస్ సమస్యలకు సంబంధించి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పినందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన క్లినిక్. ఈ పోర్షన్ ఏదైనా ఆంధ్రజ్యోతి.